2006 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఎకరాల 30 గుంటల భూమిని అక్కడి నిబంధనల ప్రకారం అన్ని రకాలుగా పాటిస్తూ ఒక 5 స్టార్ హోటల్ నిర్మాణం చేయడం కోసం టెండర్ పిలవడం జరిగింది ఆ టెండర్ లో భాగస్వామ్యం ఎన్నో సంస్థలు చేసినా ఆ టెండర్ ను దక్కించుకున్న సంస్థలు 3 సంస్థలు కలిసి కన్సార్షియం గా మారి ఆ భూమిని దక్కించుకోవడం జరిగింది ఐసిఐసిఐ వెంచర్స్ నుంచి 60% ఎన్సిసి సంస్థ 25% మేటాస్ అంటే సత్యం కంప్యూటర్స్ కు సంబంధించిన సంస్థ 15% తోటి ఒక కన్సార్షియం గా మారి 335 కోట్ల రూపాయలు పెట్టి ఆ స్థలాన్ని వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది అక్కడ మంచి 5 స్టార్ హోటల్ నిర్మించడం ద్వారా ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందడమే కాకుండా అక్కడికొచ్చే పర్యాటకులకు కూడా ఈ కాశీ బ్రహ్మానందరెడ్డి పరిసర ప్రాంతాలు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు దానికి ప్రతిపాదన చేసింది ఆ ప్రతిపాదనలో కూడా స్పష్టంగా ఎకో సెన్సిటివ్ జోన్ కింద ప్రకటించడమే కాకుండా కేంద్ర పర్యావరణ శాఖ అటవీ శాఖ నిబంధనలను అన్నిటిని కూడా పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలని నిబంధన పెట్టింది ఈ టెండర్ దక్కించుకున్న తర్వాత 2009 లో మేటాస్ కు సంబంధించిన మాతృ సంస్థ సత్యం కంప్యూటర్స్ పెద్ద కుంభకోణంలో పెద్ద అవకతవకలల ఇరుక్కోవడం తోటి అందులో ఉన్న మేటాస్ అనే సంస్థకున్న 15% ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ అనే సంస్థ కొనుగోలు చేసింది వీళ్ళందరూ కలిసి నిర్మాణాన్ని ముందుకు వెళ్ళాలనుకొని నిర్మాణం కోసం ముందుకు వెళ్ళాలనుకుంటున్న సందర్భంలో ఈ సంస్థలోకి బెంగళూరుకు సంబంధించిన నిర్మాణ సంస్థ మంత్రి డెవలపర్స్ 2012 లో ఇందులోకి రావడం జరిగింది మంత్రి డెవలపర్స్ దేశంలోనే అపార్ట్మెంట్స్ గాని కమర్షియల్ కాంప్లెక్స్ గాని నిర్మాణంలో పూర్తి స్థాయిలో పేరుండి ప్రజలల గుర్తింపు కలిగిన సంస్థ ఈ సంస్థ ఈ 3 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులను ముఖ్యంగా ఐసిఐసిఐ సంబంధించిన 60% ఎన్సీసీకి సంబంధించిన 25% ఈ 85% పెట్టుబడులను మంత్రి డెవలపర్స్ అనే బెంగళూరుకు చెందిన సంస్థ కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు జీహెచ్ఎంసీ అనుమతి కోసం నిర్మాణాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు ఆ ప్రాంతంలో ఉన్న నిబంధనల మేరకు ఆనాటి జీహెచ్ఎంసీ గ్రౌండ్ ప్లస్ 2 3 అంతస్తులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది ఈ సంస్థకు 3 అంతస్తులకు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని నిర్మాణం చేయకుండా ఆగిపోవడం తోటి అదే విధంగా తెలంగాణ ఉద్యమం ఇవన్నీ జరుగుతున్న పరిణామ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చంద్రశేఖరరావు గారికి సంబంధించిన భూముల మీద కన్నేసిన భూ మాఫియాకు సంబంధించిన వ్యక్తుల దృష్టిలో ఈ భూమి వడ్డది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మంత్రి డెవలపర్స్ అదనంగా మాకు ఫ్లోర్లు ఇవ్వాలని కొత్త అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ అప్లికేషన్ 2016 లో పెట్టుకోవడం జరిగింది 2016 లో మున్సిపల్ శాఖకు గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తుల మేడకు అనుమతి ఇవ్వమన్నారు భూమి లోపల బేస్మెంట్లు భూమి లోపల 3 అంతస్తులు భూమి మీద గ్రౌండ్ ఫ్లోర్ 1 అంతస్తు ఆ పైన 7 అంతస్తులకు మాకు అనుమతి ఇవ్వమని చెప్పి 2016 లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మంత్రి డెవలపర్స్ ఈ పెట్టుకున్న అనుమతి పత్రాన్ని 2018 లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భూమి లోపల బేస్మెంట్ 3 అంతస్తులు పైన 7 అంతస్తులు కట్టుకోవడానికి 2018 లో అనుమతులు ఇచ్చిండ్రు అయినా ధనదాహం తీరని మంత్రి డెవలపర్స్ మళ్ళీ 2021 లో కొత్త అప్లికేషన్ పెట్టుకుంటారు ఇంకా పైన
ఐదు అంతస్తులు ఇవ్వండి, మొత్తానికి మేము 12 అంతస్తుల మేడ కట్టుకుంటాము, 12 అంతస్తుల మేడకు మళ్ళీ అనుమతి ఇవ్వమని చెప్పి తిరిగి మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారు. మొదట్లో గ్రౌండ్ ప్లస్ 2 మూడు అంతస్తులకు మాత్రమే అనుమతి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఎందుకంటే అక్కడ ఉన్న కాజు బ్రహ్మానందరెడ్డి పార్కు అది నేషనల్ పార్క్, అదేవిధంగా ఎకో సెంచరీ ఏరియా, జాతీయ పక్షులతో పాటు ఎన్నో విలువైన వన్యప్రాణులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమాత్రం కూడా వాతావరణాన్ని, గాలిని, నీరును, భూమిని, నేలాన్ని కూడా కలుషితం చేయొద్దనే ఉద్దేశంతో మొట్టమొదట 2012లో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులకు మాత్రమే అనుమతిచ్చింది. అది అట్లా ఉన్నాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రెండోసారి దరఖాస్తు పెట్టుకొని గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తులకు ఇవ్వమంటే 2018లో చంద్రశేఖరరావు ప్రభుత్వము గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్కి మళ్ళీ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని 2022లో భూమి లోపల 3 అంతస్తులు, భూమిపైన 12 అంతస్తుల నిర్మాణానికి మళ్ళా 2022లో అనుమతి ఇచ్చారు. ఇదంతా వింటే మీకు అంతా పారదర్శకంగానే కనిపిస్తుంది. బాగానే ఉంది కదా, ప్రతిసారి మంత్రి డెవలపర్స్ వస్తున్నాడు, అనుమతి పెట్టుకుంటున్నాడు, అనుమతి తీసుకుంటున్నాడు, నిర్మాణాలు చేపట్టకపోయినా మళ్ళీ రివైజ్డ్ ప్లాన్లతో వస్తున్నాడు, మళ్ళీ మార్చుకున్నాడు, మళ్ళీ మార్చుకున్నాడు అని చూసే వాళ్ళకి అందరికీ అంతా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడనే మతలబు ఉంది. ఇప్పుడైతే రివైజ్డ్ అప్లికేషన్ 2016లో జిహెచ్ఎంసీకి అప్లికేషన్ పెట్టుకున్నాడు మంత్రి డెవలపర్స్, అప్పుడు మంత్రి డెవలపర్స్ జుట్టు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు దొరికింది. గతంలో ఇప్పుడు మొదట్లో ఉన్న రాజుల గురించి ఇప్పుడు చెప్పాలి. 2006లో కొనుగోలు చేసినప్పుడు ఏ సత్యం కంప్యూటర్కి సంబంధించిన సంస్థ మేటాస్ 15% పెట్టుబడులు పెట్టిందో, సత్యం కంప్యూటర్స్ కుంభకోణం బయటకు రావడంతో వాళ్ళు ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకున్న 15% IL&FS అనే సంస్థకి అమ్మడం జరిగింది. తర్వాత ఆ సంస్థ కూడా 100 కోట్ల కుంభకోణంలో ఇరుక్కొని అది కూడా ఈడీ కేసులు, సిబిఐ కేసులకు అది వెళ్ళిపోయింది. 2016లో మంత్రి డెవలపర్స్ ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్పుడు కేటీఆర్ గారి దృష్టి ముందు నుంచి దాంట్లో ఉన్న రాజులకు తెలుసు అందులో ఉన్న బంగారం ఏందో, కానీ అప్పుడు కేసులాలు ఇరుక్కున్న రాజులు అప్పుడు వదిలేసుకున్నారు. ఎప్పుడైతే మళ్ళీ మంత్రి గారి దగ్గరకు వచ్చిందో రాజులు రంగప్రవేశం చేసిండ్రు. ఆ అప్లికేషన్ అట్లా పెండింగ్ పెట్టుకొని ఆర్ఎన్ఆర్ డెవలపర్స్ ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ ప్రాజెక్ట్, ఆర్ఎన్ఆర్ డెవలపర్స్, దీంట్లో ఉన్న వీర వెంకట రామారావు ఎవరైతే ఉన్నారో, ఈ వీర వెంకట రామారావు ఎవరయ్యా అంటే ఆనాడు సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ ఫైనాన్స్గా ఉండి సిబిఐ విచారణకి ఎన్నోసార్లు హాజరైన రామలింగరాజు గారి యొక్క నమ్మిన బంటు, రామలింగరాజు గారి యొక్క ఆత్మ. ఆ రోజు సత్యం కంప్యూటర్స్లో పనిచేసిన వీర వెంకట రామారావు ఆర్ఎన్ఆర్ డెవలపర్స్ అనే సంస్థను ఆయన, శ్రీ కృష్ణానాయక అని ఇంకొక ఆయన కలిసి ఒక సంస్థను 2017లో ఏర్పాటు చేసిండ్రు. 2017లో ఈ సంస్థను ఏర్పాటు చేసి మంత్రి డెవలపర్స్లో జాయిన్ అయిపోయినరు జాయింట్ డెవలపర్స్గా. ఎన్సీసీ పోయింది, ఐసిఐసిఐ పోయింది, మేటాస్ పోయింది, మంత్రి డెవలపర్స్ వచ్చింది. మంత్రి డెవలపర్స్లో ఆర్ఎన్ఆర్ జాయింట్ వెంచర్ కింద ఎంఓయు చేసి వీళ్ళు కంప్లీట్గా ఒక ఒప్పందానికి వచ్చారు. ఎప్పుడైతే 2017లో మంత్రి డెవలపర్స్లో వీళ్ళు భాగస్వాములుగా మారినరో, భాగస్వాములుగా మారిన మరుక్షణమే అత్యంత వేగంగా ఫైళ్ళని కదిలినాయి. అందుకే అప్పుడు 2018లో గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్ 7 అంతస్తుల మేడకు అనుమతి వచ్చింది. ఇంకా రియల్ ఎస్టేట్ ధరలు పెరిగి విపరీతమైన ఆదాయం పెరగడంతో వీళ్ళకు కూడా ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చి 2 కోట్లు 3 కోట్లతో జరగాల్సిన శాసనసభ ఎన్నికలు 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టే వరకు ఇవన్నీ ఎక్కడ తీయాలంటే ఇగో కేబీఆర్ పార్క్ పక్కన భూములలో తీయాలి, భూములు కొల్లగొట్టాలి, భూములలో వచ్చిన పైసలు ఆడ పంచిపెట్టాలి. ఈ పథకం ప్రకారము 2017లో మంత్రి డెవలపర్స్లో ఆర్ఎన్ఆర్ డెవలపర్స్ చేరిన తర్వాత 2018లో భూమి లోపల 3 అంతస్తులు,
భూమి మీద 7 అంతస్తులకు మొత్తం కలిపి 10 అంతస్తులకు మున్సిపల్ శాఖ 2018లో అనుమతి ఇచ్చింది. అయినా వాళ్ళ ధనదాహం తీరలే, భూదాహం తీరలే. మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకుని ఇద్దరు కలిసి, అయ్యా ఇప్పుడు మేము ఇద్దరమైనాం, మందిం ఎక్కువైనాం, ఆకలి ఎక్కువైతుంది, మా కడుపు నిండాలే, మేము రాజుగారికి పెట్టాలి, యువరాజుగారిని ప్రసన్నం చేసుకోవాలి, రాజులు తినాలి, యువరాజుకు తినిపించాలి, కాబట్టి ఇట్లయితే కుదరదు, ఇంకొక 5 అంతస్తులు ఎక్కువ కావాలని మళ్ళా పోయారు. మళ్ళా పోతే మళ్ళా 2022లో 12 అంతస్తులకు ఇచ్చారు. మొత్తం కలిసి ఇవాళ 200 ఫ్లాట్లు దాదాపుగా, ఒక్కొక్క ఫ్లాట్ 8,000 స్క్వేర్ ఫీట్. జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో ఒక్కొక్క ఫ్లాట్ 8,000 స్క్వేర్ ఫీట్. ఇవాళ మధ్యతరగతి మనం నివసించేది 1,000 స్క్వేర్ ఫీట్. ఈ బిల్డింగ్ దీనికి సంబంధించిన ఫోటో. సో 12 భూమి లోపల 3 అంతస్తులు, భూమి మీద 12 అంతస్తులు, మొత్తం కలిపి 15 అంతస్తులకు అనుమతి ఇచ్చి 200 ఫ్లాట్లు, ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 8,000 స్క్వేర్ ఫీట్. నేను ఈ ప్రెస్ పెట్టే ముందల కనీసం కనుక్కుందామని నేను ఒక నాకు తెలిసిన మిత్రుని వ్యాపారస్తుని పంపించిన, మేము కూడా ఫ్లాట్ కొంటాం ఎంతనో కనకరాపు అని. 21 కోటి చెప్పారు ఒక ఫ్లాట్. 200 ఫ్లాట్లు ఇంటూ 21, సరాసరిగా ఒకవేళ 20 కోట్లు వేసుకున్నా కూడా 4,000 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే బంగారు బాతుగా జూబ్లీ చెక్ పోస్టులో కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు ఆనుకొని ఉన్న మంత్రి డెవలపర్స్ నిర్వహిస్తున్న ఏదైతే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఉందో అంత విలువైన ప్రాజెక్టుని ఇచ్చిండ్రు. సరే వాళ్ళు సంపాదించుకుంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ తెలంగాణ వారసత్వ సంపద కింద తెలంగాణ ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 16 మంది ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును మనకు నజరానగా ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఆరోగ్యం కాపాడుకోవడానికి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వేలాది మంది అక్కడికి వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అక్కడికి వచ్చి మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తూ ఒక సంపదను మనకిస్తే, లోపల వాకింగ్ పోయిన వాళ్ళకి తెలుసు ఒక పువ్వు కోసినా కూడా మేము శిక్షిస్తామని బోర్డులు ఉంటాయి. కేబీఆర్ పార్కులో ఒక పువ్వు దెంపాలన్నా పువ్వు దెంపినోని శిక్షించే చట్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కేబీఆర్ పార్క్ కాంపౌండ్ నుంచి ఇది ఎకో సెన్సిటివ్ జోన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇతర పర్యావరణ సంస్థలన్నీ కూడా దీన్ని జాగ్రత్త కాపాడమని చెప్తున్నాయి. కాబట్టి కేబీఆర్ పార్కు కాంపౌండ్ నుంచి 100 ఫీట్ల నుంచి 125 ఫీట్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా నిబంధనలు చేద్దామని ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ప్రభుత్వము. పంపిస్తే యువరాజు గారు చెంగున ఎగిరి దుంకి, తూచ్, కుదరనే కుదరదు, మా రాజులు నన్ను సంతోషపెట్టారు, నూగిని ఇట్లా చేస్తే 1 ఇంచు కూడా లేదు, 0, అంటే కాంపౌండ్ కానిచ్చి నిర్మాణాలు చేయొచ్చు అని మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇంతవరకు ఆ ప్రపోజల్ పెండింగ్ ఉంది. ఇప్పుడు కేబీఆర్ పార్క్ కాంపౌండ్ కానిచ్చి ఖాళీ ఫైర్ ఇంజన్ తిరగడానికి అవసరమైన 10 మీటర్ల స్థలం వదిలేసి మొత్తానికి మొత్తం 12 అంతస్తులు, భూమి లోపల 3, భూమి పైన 12, 15 అంతస్తులకు అనుమతి ఇచ్చి ఇప్పుడు ఈ 15 అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్లో ఈ పక్కన కనిపిస్తే మీకు 12 అంతస్తులు కనిపిస్తాయి, ఇక్కడంతా 7, 8 అని కట్టుకుంట వస్తున్నారు. ఇది ఇవాళ 200 ఫ్లాట్లు దాదాపుగా ఒక్కొక్కటి 8,000 స్క్వేర్ ఫీట్, దాదాపుగా 16,00,000 స్క్వేర్ ఫీట్ నిర్మాణం జరుగుతుంది. 8,000 స్క్వేర్ ఫీట్ ఉండి 20-21 కోటి పెట్టి ఇల్లు కొనుక్కున్న ఇంట్లో 5-6 కార్లు ఉంటాయి మినిమం. ఏంటంటే ఒక కుటుంబం మొత్తం అక్కడ ఆగర్భ శ్రీమంతులు మాత్రమే అక్కడ కొనగలరు. ఒక అపార్ట్మెంట్కి 20 కోట్ల పైన పెట్టిండ్రు అంటే ఆ ఇంట్లో కనీసం 5-6 కార్లు ఉంటాయి. అంటే మినిమం 1,000 కార్లుగా ఉండే 3-4 ఎకరాలల్లో 1,000 కార్లు అక్కడ ఉంటే, మీకు అందరికీ తెలుసు జూబ్లీ చెక్ పోస్ట్కు ఉన్న ప్రాధాన్యత, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో ఉన్న వేలాది మంది హైటెక్ సిటీ వైపు సైబరాబాద్ వైపు పోవాలంటే జూబ్లీ చెక్ పోస్ట్ వైపు నుంచే పోవాలి. ఇప్పటికే పంజగుట్ట నుంచి హైటెక్ సిటీ వరకు బంపర్ టు బంపర్ పోతున్నాం. ఆ ట్రాఫిక్ జామ్ని ఏ విధంగా తగ్గించాలనో తెలియక అన్నీ 1 వేలు చేసి జూబ్లీస్ అన్నీ సందులు తిప్పుతున్నారు. ఇవాళ రోడ్లన్నీ ఎట్లయినో మీకు తెలుసు, అసలు 36లో పోయినోడు మళ్ళీ వాపస్ 36లో రావాలంటే రానేరాడు. ఆ జూబ్లీల్స్ సందులు తిప్పితే ఏ సందులకు పోతున్నాం, ఏ సందులో బయటకు వస్తున్నాం తెలియక గందరగోళమైన పరిస్థితి ఉన్నది.
ఇప్పుడున్న ట్రాఫిక్ ఇంత సమస్య ఉండి ఇన్ని సందులు తిప్పుతుంటే ఇన్ని వన్వేలు చేస్తే ఇవాళ జూబ్లీ చెక్ పోస్ట్లో కేటీఆర్ తన మిత్రుల కోసము సత్యం రాజుల కోసము సమస్యల్ని క్రియేట్ చేసి ప్రభుత్వం దుర్మార్గంగా అనుమతులు ఇచ్చి ఈరోజు ఇంత దుర్మార్గంగా కొల్లగొడుతున్నారు. దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనో ఏ రకంగా ఆలోచన చేయాలనో ఇదంతా కూడా నిరంజన్ అసోసియేట్స్ అనే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే దీని మీద సమ్మరీ మొత్తం తయారు చేసి మీకు అందరికి ఇస్తాను. అంటే ఈ ప్రాజెక్టు 0 నుంచి 100% వరకు ఇందులో ఉన్న ల్యాండ్ ఏంది, టైటిల్ ఏంది, లీగల్ డిస్ప్యూట్స్ ఏంది, ఎకో టూరిజం ఏంది, జిఓఎంఎస్ నెంబర్ 4 ప్రకారం హెరిటేజ్ నిబంధనలు ఏ రకంగా హెరిటేజ్ ప్రిసింక్ట్ కింద తెలంగాణ ఆనాడు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నిబంధనలతో సహా ఇందులో పూర్తిగా పొందుపరచండి.